తిరుపల్లి నియోజకవర్గం ఐలవరం నుంచి ప్రారంభించి కనగాల, గూడవల్లి, రాజవోలు, తూర్పుపాలెం నగరం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగింది. కాస్త ఎండ తీవ్రత పెరిగినా రైతులు విశ్రమించకుండా జయహో అమరావతి అంటూ నినాదించారు. పాదయాత్ర నుంచి ప్రజలు దృష్టి మళ్లించడంతో పాటు అమరావతి అభివృద్దిపై మరింత కాలయాపన కోసమే ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిందన్నారు. అమరావతిపై ఎన్నో కేసులు వేసి ఎదురు దెబ్బలు తిన్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అదే పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఎంతో మరింత సమాచారం జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత ఫేస్ టు ఫేస్ అందిస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి రాజధాని రైతులతో పాటు ఆయన కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఏంటంటే ఒకవైపేమో శ్రీబాగ్ ఒప్పందాల గురించి, రాయలసీమ అన్యాయాల గురించి సభలో చర్చ జరుగుతుంటే మీరు ఇక్కడ అమరావతి రాజధాని అని వీళ్ళతో పాదయాత్ర? అది వేరే, మేము కూడా చెప్పేదేమంటే మాకు ఏది వద్దు, జ్యుడిషియల్ క్యాపిటల్ వద్దు, ఏమొద్దు, మాకు మంచి నీళ్ళు వేయండి, డ్రిప్ సిస్టమ్ వేయండి, హార్టికల్చర్ లో వాస్తవం చెప్పాలి, ఇండియాలో నంబర్ వన్ బెస్ట్ రాయలసీమ హార్టికల్చర్ బాగుంది. ఈ శ్రీవాదం ఒప్పందం కాదండి, పోరవరమే తెంచుకోలేకున్నారు, అదెందుకు ఇవన్నీ? ఇప్పుడు ప్రతి రివర్ లో కూడా గలాటకు ఉంది కాబట్టి. ఈ మొద్దు మేము క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం, క్యాపిటల్ గురించి మాట్లాడుతూ మా రాయలసీమ వద్ద ఇక్కడ సపోర్ట్, ఎందుకంటే సెంటర్ కదండి, 600 కిలోమీటర్లు మీరు కవర్ చేయాలంటే ఈజీగా వచ్చేస్తాం. వైజాగ్ అంటే 1200 కిలోమీటర్లు మాతో కాదు. ఏమి అది కాక ఈ కాలంలో పేపర్లెస్ కదా అంతా. ఏమే మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ అయితే వద్దు, హార్టికల్చర్లో ఏమేమి చేస్తారో చేయమనండి. ఒకప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే మేము తడ్డుకొని తెచ్చాం, బాంబులు వేసుకొని తెచ్చాం, పొడుచుకొని తెచ్చాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అవర్ చిల్డ్రన్ ఆల్ ఎడ్యుకేటెడ్, వీ డోంట్ వాంట్ దిస్. ఇంకోటి వస్తే ఇంప్రూవ్మెంట్ ఏముండదు. ఇంతకుముందు హైకోర్టుకు పోతే హైదరాబాద్లో జెరాక్స్ మిషన్లను ఉండేటివి, ఇప్పుడు జెరాక్స్ మిషన్లు అవసరం లేదు. మా దగ్గర నుంచి మేము కంప్యూటర్లు పెట్టేస్తే అక్కడ ప్రింటర్లో ప్రింట్ వచ్చేస్తుంది, సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. నా మీద 67 కేసులు ఉన్నాయి, జైలుకు పోయినాను కానీ కోర్టు కడుకోలే. అది కూడా కోర్టు ఇస్ నో యూడ్. మాకు హార్టికల్చర్ ఇవ్వను, మాకు సెంటరు అమరావతి లేదా అమరావతి కాదు, నేను వచ్చేసింది ఇట్స్ ఓన్లీ మైండ్ గేమ్, ఆల్రెడీ ఇట్ హస్ బీన్ దేర్. ఎవరో గ్రాఫిక్స్ తీసు అంటున్నారు, నేనైతే పై నుంచి దుంకాను, ఆయన దుంకమను, చూద్దాం గ్రాఫిక్స్ కాదు. మీరు మీరు అమరావతిలో భవనాల మీద నుంచి దూకుతారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూకమను. నేను దూకను, ఎట్ట కింద పడితే చచ్చిపోతా. వైఎస్ఆర్ దూకమను, గ్రాఫిక్స్ కాబట్టి వైఎస్ఆర్ పై నుంచి దూకమను, కాలిరుగుతుందో లేదో చూద్దాం. ఇక ఈ పాదయాత్ర కానీ నిన్న సుప్రీంకోర్టులో ప్రభుత్వం మళ్ళీ పిటిషన్ వేయడము, తర్వాత మీరు వస్తా చూసుంటారు అడుగడుగునా కూడా కొత్తగా 3 రాజధానులు, వికేంద్రీకరణ, దళితులు, పేదలు, మహిళలు అన్న పోస్టర్స్, వీటన్నిటి మీద మీ అభిప్రాయం? అమ్మా మననే సీఎం గారు ఏమి రిలీజ్ చేశాడు, నో పోస్టర్. అంటే వయలే పోస్టర్ వేసినారంటే దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ దేర్ సీఎం, అంతే కదా. జీవో ఇచ్చాడు కదా, ఎక్కడ పోస్టర్, ఏ పోస్టర్ ఉండకూడదు, ఈ ప్లాస్టిక్ పోస్టర్ ఉండకూడదు, వైట్ ఇది ఉండి దేర. ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన మాట ఇదే పరిస్థితుల్లో లేరు, ఇన్నింటి పోస్టర్లు వేయరు. ఇంకోటి చెప్తా, మా ఊర్లో ఎవడు పోస్టర్ వేయకూడదు తెలుసా, తాడిపత్రిలో వేయకూడదు, ఏమి ఉండకూడదు, ప్లాస్టిక్ అనేది లేదు, పేపర్ ఉండదు మా దాంట్లో. ఎప్పుడో బ్యాన్ చేసినాం, దిస్ హాస్ బీన్ బ్యాన్ బై ద వరల్డ్ ఆర్గనైజేషన్. నేను పోస్టర్ వేసినాడు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన అంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకిస్తున్నట్టే. ఇక చివరగా ఈరోజు ఈ ర్యాలీ నుంచి మీరు మాట్లాడుతున్నారు, అమరావతి రైతులు గతంలో న్యాయస్థానం అంటూ దేవస్థానం చూశారు, ఇక్కడి నుంచి అరసవెల్లి వరకు ఎన్నాళ్ళు వీళ్ళ కష్టాలు, ఈరోజు 1007వ రోజు. ఏం కష్టాలు కాదు, పోనీ ఏం కాదులేండి, ఆల్రెడీ ఇచ్చేశారమ్మా, అమరావతి ఇచ్చేసింది. వీళ్ళు అందరూ ఊరికి అట్లా పోయి ఆ దేవుని చూసి వస్తాం, ఈ దేవుని వాళ్ళకు తెలుసు వచ్చిందండి, నడిచే వాళ్ళకు మాకు అందరూ తెలుసు వచ్చేసిందండి, అర్థమైందా? ఇది చొల్లి ఆయన ఈజ్ ప్లేయింగ్ ఇట్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, నథింగ్ ఈజ్ వెల్, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, మైండ్ సెట్ మార్చాలా ప్రజలది, ఇది ఒకటి పెట్టాడు. మరి ఎందుకు పోయినా సుప్రీంకోర్టుకు నువ్వు ఇప్పుడు, అసలు యూ డిలేడ్ యువర్ దిస్ థింగ్ వితిన్ 90 డేస్, యూ హ్యావ్ గాన్ టు సుప్రీంకోర్టు, ఎందుకు ఇంత డిలే చేశావు? నేను నువ్వు కూడా అగ్రీ చేసావు, మళ్ళీ ఏదైనా బాగున్నాయని ఒకటి సుప్రీంకోర్టుకి పోయినా. చివరిగా ఇక్కడ నుంచి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన? ప్రభుత్వానికి ఇచ్చే ఏం సూచన లేదు, ప్రజలకు ఇస్తా సూచన, అయ్యా కళ్ళు తెరవండి, ఇలానే ఉంటే మన పిల్లలు చాలా బాధపడతారు. ఏమే
అందుకోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం కళ్ళు తెరవండి. ప్రభాకర్ రెడ్డి గారు ఇక అందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.